ఈ మార్చి నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవి నామానికి మహిమ కలుగుగాక. గతించిన రెండు మాసములు, జనవరి నెల, ఫిబ్రవరి నెల దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడి ఈ యొక్క మూడవ నెల మార్చి మొదటి తేదీన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ నెల వాగ్దానం మనం చదువుకుందాం. నిర్గమ 14:13 చదువుకుందాం. అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ నెలలో ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, ఈ నెలంతా మీరు ఆనాడు ఇశ్రాయేలు అనుభవించినటువంటి ఆ ఒక శ్రమలను, వారు అనుభవించినటువంటి ఆ శ్రమలను గుండా మీరు ఒకవేళ ఈ రెండు మాసములు మీరు అనుభవించినారేమో, కానీ నా దేవుడు ఒక మాట సెలవిస్తామని ఏంటంటే, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడును మీరు చూడరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ సమస్యల గుండా ఉంటూ, ఏ యొక్క బాధల గుండా ఉంటూ, ఏ యొక్క కృంగిపోతూ నిస్సహాయ స్థితిలో ఉంటే, ఈ యొక్క వాక్యం నువ్వు చూస్తూ ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈ నెలంతా దేవుడు నీతో మాట్లాడుతుండేందంటే, ఇక్కడ దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది కదా, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. హల్లెలూయా. మీరు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. హల్లెలూయా. మీరు ఈ యొక్క గతించిన రెండు నెలలు మీరు యొక్క ఐగుప్తులను మీరు చూసినారేమో, అయితే గతించిన సంవత్సరం మీరు చూసినారేమో, కానీ ఈ యొక్క మార్చి నెల మొదటి తేదీన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడనో చూడకుందురు గాక. దేవుని కృప, దేవుని మహోన్నతమైన ప్రేమ మీకు ఎల్లప్పుడు తోడే నడిపించును గాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా తండ్రి, మీరు నేడు చూసిన ఐగుప్తులను మీరు అయ్యా తండ్రి మరి కెన్నడు చూడని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా తండ్రి, నీ కొందన చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, నీకే మహిమ కృతజ్ఞతాస్తుల స్తోత్రం నిలుస్తున్నాం ప్రభువా. భయపడకుడి, యెహోవ మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుని చూడని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అవునయ్యా తండ్రి, అయ్యా ఎంతమంది ప్రభునైనా ఏ ప్రాంతంలో నుంచి నాయనా ఇక వాగ్దానం వీక్షిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో ప్రభునైనా, ప్రతి వ్యక్తిని మీరు బలపరచండి, ప్రతి వ్యక్తిని మీరు ఆదరించండి ప్రభువా. అయ్యా కృంగి ఉన్న స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు ఆదరించండి, బలపరచమని ప్రార్థిస్తున్న ప్రభువా. ఏ ప్రాంతంలో నుంచి నాయన ఎంతమంది, అయ్యా ఎన్ని కుటుంబాలు అయితే చూస్తూ ఉన్నాయో, ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి వ్యక్తిని మీరు అయ్యా మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగు వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.